హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ ఫ్యాక్ట్ ఇన్ తెలుగు. 105 పెళ్లిళ్ళు, 14 దేశాలకు అల్లుడు. అవును, మీరు వింటున్నది నిజమే. పెళ్లి అనేది చిన్న విషయం కాదు. ఇద్దరు మనుషులు ఒకటిగా మారి 100 ఏళ్ళు కలిసి బతకాల్సిన జీవితం. అందువల్లే పెళ్లి విషయంలో పెద్దలు ఎంతో ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో యువకులు ఒక్క వివాహం చేసుకోవటానికే ఎన్నో బాధలు పడుతుంటే, ఒక వ్యక్తి మాత్రం అవలీలగా 105 పెళ్లిళ్ళు చేసుకొని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఇక విస్తుపోయే మరో విషయం ఏంటంటే, ఆ వ్యక్తి ఒక్కరికి కూడా విడాకులు ఇవ్వకుండానే అంతమందిని వివాహం చేసుకున్నాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఆ వ్యక్తి గురించి వీడియోని ట్విట్టర్లో పంచుకుంది. 105 పెళ్లిళ్ళు చేసుకున్న అతని పేరు గియోవన్ని విగ్లియాటో. సిసిలీలో ఉన్న సిరాకుసాలో 1929 ఏప్రిల్ 3 ఆ వ్యక్తి జన్మించాడు. అయితే విచారణ టైంలో ఆ వ్యక్తి తన నిజమైన పేరు నికోయ్ పెరుస్కో అని తెలిపాడు. తన అసలైన గుర్తింపు ఫ్రెడ్ జిప్ అని వెల్లడించాడు. గియోవన్ని 1949 నుంచి 1981 మధ్యకాలంలో 105 మహిళలను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ వ్యక్తి తన భార్యలకు ఒకరి గురించి ఇంకొకరు తెలియకుండా చూసుకున్నాడు. ఈ క్రమంలో అమెరికాలోని రాష్ట్రాల్లోనే కాకుండా 14 వేరే దేశాల్లోని మహిళలను కూడా వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ప్రతిసారి నకిలీ పత్రాలతో పేర్లు మార్చుకొని సదరు మహిళలతో పరిచయం చేసుకునేవాడు. కొంతకాలం తర్వాత ప్రపోజ్ చేయటం, తర్వాత పెళ్లి చేసుకోవటం చేసేవాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత దూర ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్నానని, అక్కడికి వెళ్ళాలని చెప్పేవాడు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన డబ్బు, నగలను, ఖరీదైన వస్తువులను తీసుకొని పారిపోయేవాడు. పోలీసులకు దొరికేదాకా ఇదే పద్ధతిని కొన్నేళ్ల పాటు కొనసాగించాడు. ఆఖరికి 1981 డిసెంబర్ 28 గియోవన్ని విగ్లియాటో పోలీసులకి దొరికాడు. కోర్టు అతడు చేసిన నేరానికి 34 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటుగా $336,000 జరిమానా విధించింది. 105 పెళ్లిళ్ళు చేసుకొని అంతమంది యువతులను మోసం చేసిన గియోవన్ని విగ్లియాటో 61 ఏళ్ల వయసులో 1991 మెదడులో రక్తస్రావం జరిగి కన్నుమూశాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.